నా పేరు మల్లు నికితారెడ్డి. అగ్రికల్చర్ కాలేజ్ పాలెంలో ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. అండ్ ఈ కాలేజ్ గురించి మాట్లాడే కంటే ముందు ఫస్ట్ మేజర్ పాయింట్ నేను చెప్పాల్సుకుంది ఏంటి అంటే ఇట్స్ ద ఫస్ట్ అగ్రికల్చరల్ కాలేజ్ ఆఫ్టర్ ద ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ. సో తెలంగాణ ఏర్పడిన తర్వాత ఫస్ట్ అగ్రికల్చర్ కాలేజ్ ఇన్ ఆర్ తెలంగాణ స్టేట్. అండ్ కాలేజ్ ఈ యూనివర్సిటీ వాట్ ఇట్స్ ప్రొవైడింగ్ పీపుల్కి ఇక్కడ ఉన్న తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏమేమి పెడుతుంది అని అంటే ఫస్ట్లీ ఒక అవేర్నెస్. అంటే రైతుకి కొన్ని తెలిసి ఉండొచ్చు, కొన్ని తెలిసి ఉండకపోవచ్చు, కానీ దానికి ఏది కరెక్ట్ ఏది కరెక్ట్ కాదు అనేది మనం చెప్పడం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ ఏమైంది అంటే నువ్వు ఒక రైతుకు వెళ్ళి చెప్పినప్పుడు ఆ టెక్నాలజీ గురించి కానీ దేని గురించి చెప్పినప్పుడు ఆ రైతు అడాప్ట్ చేసుకోవచ్చు చేసుకోకపోవచ్చు, కానీ దాని ఇంపార్టెన్స్ చెప్పి అడాప్ట్ చేసుకోగలిగా చేయాల్సిన బాధ్యత యూనివర్సిటీ పైన ఉంది. అండ్ అబ్సల్యూట్లీ యూనివర్సిటీ ఈజ్ డూయింగ్ ఇట్స్ బెస్ట్ అండ్ వీఆర్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ ఆల్ ద ఫెసిలిటీస్ విచ్ అవర్ గవర్నమెంట్ ఈస్ ప్రొవైడింగ్, విచ్ అవర్ యూనివర్సిటీ ఈస్ ప్రొవైడింగ్. అండ్ ఈ ఫెసిలిటీస్ ద్వారా వీఆర్ గోన్ డెవలప్ ఫర్దర్ మోర్ అండ్ వీఆర్ గోయింగ్ టు సెట్ ఇట్ హై. నమస్తే, నా పేరు డాక్టర్ కే చరణ్ తేజ. నేను వ్యవసాయ కళాశాల పాలెం నందు డిపార్ట్మెంట్ ఆఫ్ అజ్ఞానంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను. రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటగా ఏర్పడినటువంటి ప్రథమ వ్యవసాయ కళాశాల మన వ్యవసాయ కళాశాల పాలెంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల ఆధీనంలో యూనివర్సిటీ డెవలప్మెంట్ చేసిన విధంగా ఈ అధునాతన బిల్డింగ్, వీటిలో సౌకర్యవంతమైనటువంటి ల్యాబొరేటరీస్, అంటే 10 డిపార్ట్మెంట్లకి 10 ల్యాబొరేటరీస్, తర్వాత ఓపెన్ యాంపీ థియేటరు, తర్వాత విద్యార్థులకి టీచింగ్ ఎయిడ్స్ విధంగా కానీ స్మార్ట్ క్లాస్ రూమ్స్, 3 అధునాతిక స్మార్ట్ క్లాస్ రూమ్స్, తర్వాత ఒక లాంగ్వేజ్ ల్యాబొరేటరీ, అంటే అన్ని కంప్యూటర్స్తో ప్రతి ఇంటర్నెట్ కనెక్షన్తో దాదాపు ఒక లాంగ్వేజ్ ల్యాబొరేటరీ కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అలాగే సాయిల్ సైన్స్ డిపార్ట్మెంట్స్లో, ప్యాథాలజీ డిపార్ట్మెంట్లో అధునాతిక ఎక్విప్మెంట్ కూడా ఏర్పరచుకోవడం జరిగింది. ఇన్ని ఫెసిలిటీస్ ఇచ్చిన యూనివర్సిటీకి, తర్వాత గవర్నమెంట్కి నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. నా పేరు డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి. వ్యవసాయ కళాశాల పాలెంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను. అయితే వ్యవసాయ కళాశాల పాలెం మనకు 2015 ఆగస్టు 14 రోజు ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారు, తర్వాత అప్పుడు ఉన్న వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు, ప్రస్తుత గౌరవ అగ్రికల్చర్ మినిస్టర్ నిరంజన్ రెడ్డి గారి కృషి ఫలంగా ఈ అగ్రికల్చర్ కాలేజ్ వ్యవసాయ ఇక్కడ పాలెం అనే ఒక మారుమూల ప్రాంతంలో వ్యవసాయం అంటేనే గగ్గోలు పెట్టే ఒక ప్లేస్లో వ్యవసాయ కళాశాల పాలెంను స్థాపించడం అనేది ఎంతో సంతోషకరమైన విషయం. ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ కానీ, ఇక్కడ ఇచ్చిన 30 కోట్ల బిల్డింగ్ కానీ, మన తెలంగాణ ప్రభుత్వం ఎంతో పట్టుదలతో ఇక్కడ ఈ కళాశాల స్థాపించడం వల్ల బయట రాష్ట్రాల్లో ఉన్న విద్యార్థులు మన కళాశాల వైపు వచ్చి ఇక్కడ చదువుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇది నిజంగా చెప్పాలంటే తెలంగాణ వస్తే ఏం సాధిస్తామంటే, తెలంగాణ వస్తే ఇలాంటివి ఎన్నో మనం సాధించుకోవచ్చు అనడానికి ఇది ఒక ఈ వ్యవసాయ కళాశాల ఒక నిదర్శనంగా చెప్పవచ్చు.